సినీ రంగం అంటేనే గ్లామరస్ వరల్డ్. అభినయం సంగతేమో గాని అమ్మాయిలకు మాత్రం ఇక్కడ అందముంటేనే అవకాశాలు. అదో వైల్డ్ ఎంట్రీ కార్డు. అందుకే ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నా సరే, సక్సెస్లు కొట్టినా సరే, అందంగా ఉండేందుకు, ఆ అందాన్ని కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు ముద్దుగుమ్మలు. గ్లామర్ కోసం బ్యూటీలు పడే కష్టం అంతా ఇంత కాదని చెప్పాలి. డైటింగ్, వర్కౌట్, యోగా, జిమ్స్ చుట్టూ తెగ తిరుగుతూ ఉంటారు. ఎక్స్ట్రా గ్లామర్ టచ్ కోసం అవసరమైతే సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టాప్ మోస్ట్ గా హీరోయిన్లలో చాలా మంది ఏదో ఒక సర్జరీ చేయించుకునేవారే. అయితే అలాంటి రిస్కే చేయబోయిన కాలీవుడ్ బ్యూటీ జీవితం తలకిందులైపోయింది. రంగుల ప్రపంచంలో అందముంటేనే ఛాన్సులు క్యూ కడతాయి. అందుకే దానిని కాపాడుకునేందుకు చాలా త్యాగాలే చేస్తారు. బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలు సన్నగా కనిపించేందుకు లైపో సర్జరీలు చేయించుకుంటారు. తాజాగా ఓ నటి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. స్వాతి సతీష్ కన్నడలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్. ఎఫ్ఐఆర్, ఆర్2ఆర్ వంటి సినిమాలలో నటించింది. అవి మంచి పేరు తీసుకురావడంతో అవకాశాలు కూడా పెరిగాయి. అయితే వాటిని ఆదిపుచ్చుకునేందుకు ఈ ముద్దుగుమ్మ తన అందానికి మరింత మెరుగులు దిద్దుకోవాలని ఆశపడింది. అలా తనకు ఇబ్బందిగా మారిన దంతాల వరుసను సరిచేసుకోవాలని బెంగళూరులో ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో చేరింది. డాక్టర్లు రూట్ కెనాల్ థెరపీ చేయగా తీరా ఆ సర్జరీ కాస్త వికటించింది. దీంతో స్వాతి సతీష్ ముఖమంతా వాచిపోయి అంధవికారంగా తయారైంది. 2-3 రోజులలో వాపు తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. కానీ 3 వారాల వరకు కూడా తగ్గలేదు. దీంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. ముఖం వాచిపోవడంతో తనను ఎవరు గుర్తించడం లేదని కన్నీరు మున్నీరు అవుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయని బాధపడుతోంది. అయితే ఆపరేషన్ సమయంలో డాక్టర్లు అనెస్థీషియా బదులు సాలిసిక్ యాసిడ్ మందు ఇవ్వటం వల్ల ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం మరో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అయితే తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై కేసు వేసేందుకు స్వాతి సతీష్ సిద్ధమవుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.